తెలంగాణ గడ్డ మీద పుట్టి చిన్నకొండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గెలవడం కాకుండా బీసీల బిడ్డ, బీసీల ఎవరైనా ఏ కులం పద్మశాలి అనే కాకుండా ప్రతి ఒక్క కులానికి ఒక సొసైటీలు కావాలని రూపకల్పన చేసింది పెదమనిషి. తెలంగాణ గడ్డ ఇప్పుడు ఏర్పడడం కూడా మన బాబూజీ ఆశయం వల్లనే, ఆయన ఆలోచన తోటే ఆయన ఇంట్లోనే పార్టీకి ఒక ప్లేస్ ఇచ్చి ఆ టైంలో అంటే ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆంధ్ర పాలక ఉన్నా కూడా ఎక్కడ పార్టీ స్థాపన చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు కూడా ఆ టైంలో కొండలక్ష్మణ్ బాబుజీతో ఉండి కొండలక్ష్మణ్ బాబుజీ ఇంట్లోనే పార్టీ ఆఫీస్ పెట్టి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పుట్టింది ఎక్కడ అంటే కొండలక్ష్మణ్ బాబుజీ ఇంట్లోనే. చలికాలంలో మన ఢిల్లీలో కూడా పదవి త్యాగం చేసి తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవైనా తీసుకుంటా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అలాంటి మహనీయుని ఈరోజు వర్ధంతి జరుపుకోవడం చాలా మనకి ఇదనిపిస్తుంది. ఆయన ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఒక గవర్నరు లేకపోతే ఒక మంచి మంచి ఆయన పోస్టులో ఉండే పరిస్థితి ఉండే, కానీ ఆ దేవుడు మనకు ఆ ఆలోచన సరే ఏదో విధంగా ఈ ఇట్లా విగ్రహాలు పెట్టే పరిస్థితులన్నా అంత స్థాయికి వచ్చినందుకు మన పద్మశాలి తరఫున బాబుజీ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఇలాంటి మహనీయునికి మనం ఎంత చేసినా ఎంత చెప్పినా తక్కువే. జోహార్ కొండలక్ష్మణ్ బాబుజీ. జోహార్ జోహార్.